చంద్రబాబు నాయుడు గారు గెలిస్తాం బాగానే మాకి. చంద్రబాబు నాయుడు గెలిస్తాను. ఎందుకన్నా అంటే మాకు బాగా ఆట పంట పండినే పండుకుపోనే రైతు బాలసాన్ని 20-20 వేలు వస్తుండే. ఈ జగన్ వచ్చినప్పటి నుంచి ఏం పైసాగా వేయలేదు. ఏడు అత్రంగా నష్టపడిపోయినా పోయిన 2 ఏళ్ళ పంట పడలేదు. పైసాగా వేయలేదు రైతు బాలసాన్ని. ఏమైనా పంట పడిపోయినా ఆట 20 వేలు వస్తుంది మాకు. ఏడు 2 లక్షలు వడ్డీ కట్టి వచ్చినాము. 2 లక్షలు అప్పు తెచ్చినాము. దానికి 24 రూపాయలు వడ్డీ కట్టి 24 వేల రూపాయలు వడ్డీ కట్టి వచ్చాను. ఇక్కడ పనుల అభివృద్ధి లేదు. ఇక్కడ పనులు లేవు. సరి జరగడం లేదు. ఇసుక బంద్ చేశారు. జగన్ ప్రభుత్వం చాలా ఇది జరుగుతున్నాయి. అంటే చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది జరుగుతున్నాయి. ఇక్కడ పనులు లేవరకు పని చేయడం లేదు. ఇసుక బంద్ చేయడము, ఇలాగ రేట్లు పెంచడము చాలా ఇది. బయలుదేరులకి చాలా ఇది అయిపోయింది. ఇక్కడ అందరికీ కష్టం అయిపోయింది. ఈ అవినీతి ఎక్కువైంది. అక్కడ మనం అక్కడ చూసినా కానీ అక్కడ అరాజకాలు ఎక్కువ చేస్తున్నాడు. ఎవరు జగన్ అక్కడ చాలా అవినీతి చేస్తున్నాడు. ఆక్రమించుకునేది ప్లాట్ల కబ్జా చేయడము, స్థలాలు కబ్జా చేయడము చాలా అవినీతిగా ఇది చేస్తున్నాడు. చాలా రోడ్లు సరిగ్గా చేయడం లేదు. రోడ్లుగా నిలబడిపోయినాయి. అంతా చంద్రబాబు నాయుడు రావాలని చాలా కోరుతున్నాం మేము. జగన్ ఏమేమి మాకేం పెద్దగా సుబ్బుడు లేదు. చాలా అన్ని కష్టాలే పెడుతున్నాడు. వస్తే కూడా మళ్ళీ ఈసారి గెలిసిన దెబ్బతీస్తాడు. మళ్ళీ అన్ని రమేశ్వరికి ఏం మాకు దానికి ఏం లేదు. రైతుకి 5 ఏళ్ళు గెలిచినా కూడా 50 వేలు ఇచ్చినాడు. 5 వేలు 13-14 వేలు ఇస్తే ఏమిటికి అవుతాయి రైతులకి? రెండు బాబు చెప్తానని చెప్పలే రైతులకి. పంట నష్టము, పంట లాస్ట్. లేబర్లకి ఉసుక పంది బంద్ చేసి పడేసా. మళ్ళీ ఏమి చెప్పారు లేబర్లు? చాలా కష్టాలు ఉన్నాం. మంచి వాళ్ళ ఆయన కొన్ని పనులు బాగా చేసిపోయినాడు. వాళ్ళ ఆయన నుంచి గెలుస్తాడని అదే ఉపాధి 5 ఏళ్ళు చూడండి. శాంతి ఇచ్చాము అయిపోయాం. ఇచ్చాడు చాలా అంత. వాళ్ళ ఆయనకి చేయలే. మళ్ళీ రామారావు కొద్ది పనులు బాగా చేసిపోయినాడు. వాళ్ళిద్దరు తప్ప ఇంకా రాజకీయం అంటే బాగా చేసిన వాళ్ళిద్దరేమి. చంద్రబాబు ఏదో చేస్తారని చంద్రబాబు మేలు కొంత చూసుకుంటే. నెక్స్ట్ సీఎం చూసుకోకపోతే చంద్రబాబే కొంచెం మేలు అన్న. అంటే నీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత వేస్ట్ హామీలు ఎక్కువ పెట్టా. చేయూత అంట, ఆసర్ అంట, ఇలాంటివే. పోలవరము పూర్తి చేయలేకపోయా. రాజధాని పూర్తి చేయలేకపోయా. రోడ్లు వేసినాడు అంటే రోడ్లు సరిగా రోడ్లు కానీ వేయలేకపోయా. చేయలేదు. ఏంది అందరికి చేయూత అంట, ఆసర్ అంట వాళ్ళకి ఇస్తున్నాడు. కానీ మా బెదర్ పని చేసుకున్న వాళ్ళకి ఇసుక అయితేనేమి ఇసుక అట్లే పెంచా. ప్రతి ఒక్కటి మెటీరియల్స్ అట్లే పెంచాను. పనులు సరిగా లేవు. అన్ని వేస్ట్ హామీలు ఎక్కువ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు పోలవరము రాజధాని అవన్నీ నిర్మించింటే మన ఆంధ్రాకి ఐటీలు వస్తుండే. ఐటీలు వచ్చి ఏదో మన బాగుపడుతుండే ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు చెప్పుకునే రాజధాని లేదు మన ఆంధ్రప్రదేశ్కి. మారాలన్న. అన్న నమస్తే అన్న. ఏంది మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరు పొద్దున్న లేచి వచ్చిన తర్వాత మీరు అంటే పనుల కోసం ఇక్కడికి వచ్చున్నారా? పని కోసమే వచ్చారు. పని కోసం ఇక్కడికి వచ్చున్నారు అంటే ఎవరైనా వచ్చి పనులు తీసుకెళ్తే మీరు వెళ్తారు? వెళ్తాం. అంతేనా? అయితే ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ ముఖ్యమంత్రి వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మీ ఇలాంటి పనులు చేసుకున్న వాళ్ళకి మేలు జరగదని మీరు భావిస్తున్నారు? మాట మాత్రం ఎవరు ఏం చేయలేదు. ఏ రాయకుడు ఏం చేయలేదు. వాళ్ళు వచ్చినారు, ఇసుక వాళ్ళు అమ్ముకున్నారు, వీళ్ళు అమ్ముకున్నారు. మా బోర్డులో డబ్బులు కూడా వాడుకున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పుడు ఆయన వాడుకున్నాడు, ఈయన వాడుకున్నాడు మా డబ్బులు. మాకు రూపాయి వేసిన కొడుకు లేడు. ఎవడన్నా ఇడందరూ పని చేసుకొని తినేవాళ్ళే. ఒకరికి ఒక పని చేయలేదు. ఈ 5 ఏళ్ళ ప్రభుత్వంలోన బేలదారులకు ఒక్క మాట కానీ ఇసుక కానీ ఏదన్నా కానీ ఒక్కటి కూడా చేయలేదు. అది విషయం. ఇసుకే లేదు, ఇసుక కూడా చేయలేదు కూడా. బేలదారుకు మాత్రం ఏమాత్రం రూపాయి కూడా సాయం చేయలేదు. రూపాయి కనీసము అభివృద్ధి డెలివర్ డబ్బులు వేస్తే కూడా వేయలేదు. మాకు లేబర్ సంఘంకి డెలివర్ డబ్బులు వేస్తే కూడా మాకు ఇవ్వలేదు డబ్బులు. ఒక నరేంద్ర మోడీ కార్డు చేపించినాము, లేబర్ కార్డు చేపించినాము, ఇవన్నీ చేసినాం. అయినా కూడా మాకు వృత్తి పడలేదు. మా బేల్దారి పనిచేసే వృత్తి లేబర్ అవన్నీ ఏం ఒక్క రూపాయి. ఇది శర్మ కార్డు. ఇది ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్స్ కన్స్ట్రక్షన్ సంబంధించింది. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఈ రెండు ఒకే కార్డులు అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఇది, స్టేట్ గవర్నమెంట్. ఒక్క నా కూడా ఒక రూపాయి ఇవ్వలేదు మాకు. మా లేబర్ సంఘం తరపున కానీ మా లేబరు ఎవరన్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరన్నా అడగండి. ఎవరికైనా బేల్దార్ సంఘంలోనే ఎవరికైనా రూపాయి వచ్చి రూపాయి వచ్చింది, లబ్ధి పొందినారు ఈ ప్రభుత్వం నుంచి, ఈ లబ్ధి పొందినారని చెప్పమను. అసలు వాస్తవం చెప్పుకోవాలంటే ఎర్ర టెన్ అయినా కావచ్చు, ఏదన్నా కావచ్చు, కష్టపడేది మీరే. అయినా మాకు రూపాయి కూడా ఇవ్వలేదు.
ఎవరు లేవరు వాడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ఆ అమ్మ ఓడే అంట, వాళ్ళు ఓడే అంట, కష్టం చేసేవానికి రూపాయి ఇవ్వడం లేదు. ఆటో వాళ్ళకి వాళ్ళు ఏమైనా ఊరికి వెళ్తారా? వాళ్ళందరికీ వేస్తున్నారు. మేమన్నా కష్టపడి ఎండికి ఎండికి పల్లెలు మోసి అన్ని మోసి అన్ని చేస్తాం. చుట్టుపక్క పల్లెలు ఆలూరు ఈలూరు మొత్తం ఇక్కడ మద్దిగేరి అగ్రహారం పత్తికొండ వరకు వస్తారు ఇక్కడ బీల్దర్మానికి గుంటగల్కి. కనీసం ఒక వసతి కానీ ఏదే కానీ లేదు ఇక్కడ లేబర్కి. ఎవరు ఎవరు వస్తే చేస్తారని మీ అభిప్రాయం పడుతున్నారు? ఒకవేళ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మీరు ఏం వాళ్ళకి ఒక నిమిషం ఏ గవర్నమెంట్ వచ్చినా మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు డైరెక్ట్ గా మీరు చెప్పండి వాళ్ళకి. మేము చెప్తున్నాం సార్ ఒకటి, మాకి లేబర్ నుంచి మాకి అభివృద్ధి చేయాలా. ఎవరు ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, మాకి చేయలేదు చేయలేదు. ఎవరో చేసినారని చేయొద్దు మన ఎవరినన్నా కానీ ఒక్కరు కూడా చేయలేదు చేయలేదు. అది వాస్తవం. ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. ఒక్క రూపాయి కూడా బేల్దారులకు కానీ ఎవరికన్నా కానీ లేబర్కి ఎవరికన్నా లేబరు బ్లంపర్ ఉన్నాడు కడ్డీలలో ఉన్నారు కార్మిక సంఘం ఏదన్నా కానీ ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. మా డెలివరీకి వేసి మా కూతురికి డెలివరీ డబ్బులు వేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినాం మేము, అన్ని మొత్తం ఇచ్చినాం. ఏంటండి లేబర్ అన్ని మొత్తం ఇచ్చినాం, మా ఏం చేస్తామో అన్ని ఇచ్చినాం. ఇచ్చినా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అది విషయం. అది ముఖ్యమంత్రి ఎవరు కావాలంటారు మొత్తానికి? ఇంకా వచ్చాను ఇంకా ఆయన సైకిలే, ఏం ములాజీ లేదు. సో వాస్తవానికి ఏదైతే ఉందో ఏ గవర్నమెంట్ అన్న కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన సంక్షేమ పథకాలు ఎవరికైతే అందుతున్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళకి ఎవరికి మనం అందిస్తున్నాము, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ వచ్చినా గమనించాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే లేబర్ సంబంధించి ఎవరైతే ఉన్నారో కార్మికులు, అంటే బేల్దార్ కార్మికులు కావచ్చు, ఇతరితర కార్మికులు కావచ్చు. సో వీళ్ళకి ఎవరికైతే అమౌంట్ అనేది రావట్లేదో, వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు అందట్లేదో, సో వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాలని మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే వాస్తవానికి ఏదైతే ఉందో అయితే వీళ్ళందరూ కూడా ఈ కార్మికులకి ఎలా ఏంటి అనేది ఒక అడ్మినిస్ట్రేట్ తయారు చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన కార్డ్స్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించి సపరేట్ కార్డ్స్ ఇవ్వచ్చు. ఆ కార్డ్స్ ద్వారా ఏదైతే ఉన్నాయో అమౌంట్లు కూడా డైరెక్ట్గా వాళ్ళకి చేరితే బాగుంటుంది. ఎందుకంటే నిరంతరం 24 అవర్స్ ఎర్రటి ఎండలో మన్నుటి ఎండలో కష్టపడి బతుకుతున్నటువంటి ఎంత లేబర్స్ కూడా వీళ్ళు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. పనుల కోసం రోడ్డు మీదకి వచ్చే సిటీలు అయితే ఎవరు వచ్చి పొద్దున్న తీసుకెళ్తారు, ఏది ఈరోజు పూట గడుస్తుంది అనేటువంటి ఒక నివాదంతో మొత్తం ఇక్కడికి వచ్చి ఉంటారనమాట. సో వీళ్ళందరూ కూడా ఒక పని అనేది కల్పించి అదేవిధంగా వాళ్ళకి ఏదో ఒకటి చిన్న సంక్షేమ పథకాలు లాంటివి వాళ్ళకి చేయుతుగా అందిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. చంద్రబాబు అయితే బాగుంటుంది, ఎందుకని ఇప్పుడు ఇది ఇడిచినాడు కదా. ఇప్పుడు 50 ఏళ్ళకే పింఛని, ఇప్పుడు ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ అమౌంట్ సంవత్సరం ఇంత, ఇంట్లో ఆడ మనిషికి 833 రూపాయలు ఏదో సంవత్సరానికి 1,00,000 రూపాయలు, మ్యానుఫ్యాక్చరింగ్ బాగుంది కాబట్టి ఇంట్లో పిల్లలందరూ చదువుకుంటారనే ఉద్దేశంతో మేము ఆ విధంగా ఆలోచన చేస్తున్నాం. పథకాలన్నీ బాగా ఇచ్చినాడు కదా, ఇప్పుడు జగన్ కంటే ఈయన ఎక్కువ ఇచ్చినాడు కదా, ఎక్కువ ఇచ్చినాడు కాబట్టి మాకు ఆలోచన చేస్తున్నాం. చంద్రబాబు అయితే బాగుంటుంది బాగుంటుంది అని మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఎక్కువ ఇచ్చినాడు కదా, అన్నీ కోరుకుంటున్నాము.